కాబట్టి మాకు ఇట్లా రగిలిపోతుంది ఒంట్లో అమ్మవారి గుడిలో లేకపోతే కళ్ళలకి నీళ్లు వస్తున్నాయి ఎప్పుడు వస్తే అమ్మవారు కలకలలాడుతూ కనబడేది ఈసారి అమ్మవారు లేదని ఆమె యుఎస్ నుంచి వచ్చిందంటే ఈ కారణం వల్లనే వచ్చింది ఇది చూసే వచ్చింది 150 నుంచి 200 మంది ఇక్కడ ఉన్నట్టుగా మీరు గతంలో ఎవరకైనా కంప్లైంట్ చేయడం జరిగింది ఉన్న వాళ్ళని ఒదిలేశారు వాళ్ళు సేఫ్ గా వాళ్ళు జాగలు ఉన్నారు మనకి కావాల్సింది ఇక్కడ న్యాయం అమ్మవారిది న్యాయం అమ్మవారికి ఇట్లా జరిగింది వాడిని హాస్పిటల్ కి ఎందుకు ఇక్కడ హ్యాంగ్ చేయాలి సీఎం వచ్చి నిలబడి వాని ముంగడ హ్యాంగ్ చేయాల పబ్లిక్ ముంగడ మాకు అది కావాలా వాడు 50 మంది 150 మంది ఉరు వీడ 40 మంది ఉన్నారు అందరూ సేఫ్ ఉన్నారు ఈవెన్ దో సీఎం కూడా సేఫ్ ఉన్నాడు అక్కడ వాడు చేసినోడు కూడా సేఫ్ ఉన్నాడు ఇడ పబ్లిక్ ఇంత పగలనక రాత్రనక నిల్చోని తిండి తిప్పలేక ప్రతి ఒక్క ఆడ పిల్ల కంటి నుంచి నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే మా తల్లి మా అమ్మ నాయనలు మా తాతలు అందరూ ఇక్కడ ఈ గుడి ఈ అమ్మవారిని నమ్మిండ్రు తరతలాన గుడి ఇది ఇవాల వచ్చింది కాదు మేము ఇయాల వచ్చిపోయేటోలం గాము చాలా మంది న్యూస్ చూసి వస్తారు అరే నిజంగానే పిచ్చోడితే హాలగాడు మస్జిద్ లో కూలగొట్టుకోవాలా మా దగ్గర ఎందుకు రావాలా వాడు పిచ్చోడని మీ మీడియా బేసిక్ గా ఎందుకంటే మీకు సీఎం కింద పవర్ ఉంటదో మీకంత పవర్ ఉంటది ఓకే మీరు పెట్టే థంబ్ లైన్ కరెక్ట్గా పెట్టండి ఆ హౌలగాళ్ళకి ఎట్లా దడదడ ఉట్టాలంటే ఇంకొకసారి ఇంకొక గుడి మీద కన్నెత్తి చూడాలన్నా కానీ కూడా వానికి అంత భయం పుట్టాల సో దయచేసి ప్లీజ్ ఇక్కడ అవుతూనే ఉంటే అంబర్పేటలో అయింది మాసాబ్ ట్యాంక్ లో అయింది నాంపల్లిలో అయ్యింది సదాశివ్ నిన్న లోకల్ కార్పొరేటర్ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు అట్లీస్ట్ కొంచెమన్నా వాళ్ళకి కొంచెం సాడ్ అనిపించి వచ్చి కేసు రిజిస్టర్ చేయాలి మాకు ఏదైనా అప్డేట్ ఇవ్వండి ఇక్కడైతే పండుకున్నాడు ఏరియా కార్పొరేటరు మాధవిలత వీళ్ళందరూ వచ్చినారు చికోటి ప్రవీణ అన్న అందరూ వచ్చి ఏమొచ్చింది అప్డేటు వాడు ఎక్కడున్నాడు ఏ హాస్పిటల్ ఉన్నాడన్న తెలిసిందా మనకి వాడు ఏం చేస్తున్నాడో తెలిసిందా పోనీ వాడిని వదిలే వాడు ఏదో వాడి పాపానికి అమ్మ చూసుకుంటుంది వాడిని ఇంకిద్దరు ఏమైనారు ఇక్కడ ముగ్గురుతోట అయ్యింది ఇది ఇంకిద్దరు ఏమైనా అప్డేట్ ఏమైనా ఇస్తున్నారా మాకు మేము ఇంత ఇక్కడ అన్నీ అమ్మవారి కోసం అని మేము వచ్చి ఇంత ఆక్రోషంతో ఉన్నాము ఈ అట్రాసిటీస్ ఎప్పుడు ఆగుతాయండి ఒక్క రిలీజియన్ని టార్గెట్ చేయడం ఎప్పుడు ఆగుతుంది హిందూ ధర్మం అంటే ఎందుకు అంత గ్రాంటెడ్గా తీసుకుంటారు మేమందరం పోయి ఇప్పుడు మస్జిద్కి అటాక్ చేయొచ్చు ఎంత ఎంతసేపు అది కానీకే ఎందుకు మన దేవుడు అందరు దేవుళ్ళని రెస్పెక్ట్ చేస్తాం మనం మనం చేసే తప్పే అది మన మన సనాతన ధర్మంలో ఏం చెప్పిండు ఏ దేవుడైనా మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేసినందుకు మనకి ఇది అసలు రిజల్ట్ ఎప్పుడైతే రిటాలియేట్ అవుతామో అప్పుడే కొడుకులకి పడాల్సిందే అంతే మీరేమని చెప్పదలుచుకున్నారమ్మా ఇంటి ఇన్ని దాడులు అవుతూ ఉంటే ఏమైనా పార్టీలేని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి ఏమైనా అనుకుంటా ఉన్నారా లేకపోతే ఏమైనా వ్యక్తులు ఈ వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉన్నది చూడండి ఇక్కడ ఈ గుడి చరిత్ర 200 బస్సులకి నేను ఇప్పుడు చెప్తున్నా బస్సులకి ఏ పూలలో ఒక్కడు కూడా బస్సులకు కాలు పెట్టొద్దు పువ్వులు ఎవ్వరు దగ్గర కొనొద్దు ముస్లిం వాళ్ళు అసలు పువ్వులు అమ్మనే అమ్మద్దు రావద్దు కూడా వాడు ఏ వస్తు బైకౌట్ చేయాలా వాళ్ళని పూలని పూలలో వచ్చిపోతున్న పూలు అమ్ముతారు కదా ఒక్కడు కూడా పూల దగ్గర పూలు కొనొద్దు మనం మనం మార్కెట్ దగ్గర ఉంది పోయి మార్కెట్లో కంచి కొనుక్కొచ్చుకుందాం కానీ ముస్లిమ్స్ వచ్చి పూలు అమ్మితే మాత్రం ఒక్కళ్ళ దగ్గర తీసుకోవద్దు ఏమమ్మా తీసుకుంటలేరని వాడు ఎట్లా అడగడు మనని మనం మాత్రం ఒక్కళ్ళ దగ్గర పూలు తీసుకోవద్దు అసలు ఎక్కడ ఏం కొనొద్దు ముస్లిమ్స్ దగ్గర హిందూస్ ఉన్నాయి హిందూస్ దగ్గర కొనుక్కుందాం ముస్లిమ్స్ మాత్రం పూలు కొనొద్దు ఏం కొనొద్దు మేము ఇక్కడ ఈ గుడి స్థాపన ఒక 200 to 300 ఇయర్స్ బ్యాక్ అయిందండి ఇక్కడ దసరా అయినా బోనాలైనా ఘనంగా చేస్తాము మేమంతా చుట్టుపక్కల ఉన్న రెసిడెన్సే ఇక్కడ ఉన్నది ఒక మస్జిద్ అది అవసరమే లేదు ఒక్కటే ఫ్యామిలీ ఉంటుంది ఇక్కడ ఆ మస్జిద్లో 300 మంది 200 మంది వచ్చి ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ లోకల్ పోలీస్కి ఎట్లా తెలియదండి ఒకటి ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇది ఢిల్లీ నుంచి పప్పు దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అని రేవంత్ రెడ్డికి అనిపిస్తుంది మాకు ఎందుకంటే పప్పు 101% వాడు యాంటీ హిందూ యాంటీ నేషనల్ కూడా ఆడు పప్పు అంటే ఎవరు తెలుసు కదా అందరికీ దరిద్రుడు ఆడు వాని ఇన్స్ట్రక్షన్ రేవంత్ రెడ్డికి వచ్చిందని మాకు ఖచ్చితంగా అనిపిస్తున్నది ఇంత అయిన తర్వాత ఒక్క
मेसेज लेदी రేవంత్ రెడ్డిది आड़ एम सीएम अं खाली रे కేసీఆర్ ని తిట్టనికి వస్తది కేటీఆర్ ని తిట్టనికి వస్తది ఇవ్వే గాని నేను అమ్మవారి ముంగట ఉండి చెప్తున్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం 5 ఇయర్స్ ఉండొదనే నేను మొక్కుతా ఇంతమంది ఆవేదన ఇంతమంది అమ్మవారిని తన్నినోవాడు లంబడి కొడుకువాడు సారీ ఫర్ మై లాంగ్వేజ్ మేం చేయాలంటే ఏం చేయమండి పక్కకే మసీదు ఉంది మేం చేయాలంటే అన్ని చేస్తాం గాని మేము ఎప్పటి కూడా మా తల్లిదండ్రులకు మా గురువులకు ఋణపడున్నాం ఎందుకంటే ప్రతి హిందూకి వాళ్ళ తల్లిదండ్రులు గురువులు మంచి ఒక శిక్షణ నేర్పించారు కాబట్టి మేము అట్లనే నడుస్తున్నాము సనాతన ధర్మము ఎప్పటికీ నంబర్ 1 ఉంటది వరల్డ్ లో ఈ బిచ్చపోలు వస్తున్నారు చేస్తున్నారు పోతున్నారు ఇదంతా కొన్ని దినాలకే చూడండి ఒకటి నేను చెప్తున్నా ఇక్కడ చూసింది వీడియోలో చూసింది నేను చెప్తున్నా వాడు వచ్చిండు దర్వాజా తన్నిండు లోపడ పోయిండు అమ్మవారిని అలా మాట అనాలంటేనే నాకు బాధ అనిపిస్తుంది కాల్తో తన్నిండు చేసిండు అమ్మవారు ఏం చేసింది ఆ ఇద్దరు ఉరికిపోయినరు వీడు కూడా ఉరికిపోవచ్చు కదా వాని తన్ని సంపి అని హాస్పిటల్ అడ్మిట్ చేసింది కొన్ని దినాలు ఆగుదాం మనము వాడు నేచురల్ గా చచ్చిపోతాడు లంబడి కొడుకాడు ఎవడో ఎక్కడన్నా ఉండని ఒకటి నేను చెప్తున్నా మీడియాకి ప్లీజ్ ఒకటి నేను చెప్తున్నా మీడియాకి దీంట్లో మా ఆవేదన ఏమున్నదో మీ ముంగట పెడుతున్నాము మంచిగా ఎడిట్ చేయండి ఇది టెలికాస్ట్ చేయండి ప్లీజ్ ఇది టెలికాస్ట్ చేస్తే స్పెషల్లీ సెంట్రల్ దాకా పోవాలా రేవంత్ రెడ్డి యూస్లెస్ ఫెలో సీఎం వానికి తెలువాలా కాంగ్రెస్ అందరికి